తర్వాత సమంత తీసుకున్న డెసిషన్ కానీ తన డ్రెస్సింగ్ కానీ లేకపోతే ఏది చూసినా కానీ ట్రెండింగ్ లో ట్రోల్స్ కానీ ఇలా వస్తూ ఉంటాయి, దానికి మీరు ఏమంటారు సార్? సి జనరల్ గా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు కాంట్రవర్సీస్ కాంట్రడిక్షన్స్ వస్తాయి, కలిగి ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడరు కదా. సి ఆబ్వియస్లీ సక్సెస్ఫుల్ హీరోయిన్. తర్వాత ఈ ఫ్యామిలీ మ్యాన్ దాని పేరు ఏం పేరు, ఫ్యామిలీ మ్యాన్, అది ఎప్పుడైతే సెకండ్ దాంట్లో అమ్మాయి ఉందో అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది దాని తర్వాత అమ్మాయి యొక్క కెరీర్ గ్రాఫ్ కూడా మారిపోయింది, మారిపోయి కాఫీ విత్ కరణ్ లో అతను ఎలా ఎత్తుకొస్తాడు, ఇవన్నీ షోస్. ఓ షీ బికమ్ ఏ ఫ్రీ బర్డ్ ఫ్రమ్ చైతన్య, ఆ క్లచెస్ ఆఫ్ మ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి షీఈస్ ఫ్రీకింగ్ అవుట్ అనేది జనరల్ గా ఎవరికైనా వస్తుంది. అసలు దానికి మామూలుగా నడిచి రావచ్చు, అది ఇంకొక హీరో వచ్చి ఎత్తుకుని పట్టుకొస్తాడు కాఫీ విత్ కరణ్ లో. ఇవన్నీ వాట్ ఇట్ షో కేసెస్ ఎ ఫ్రీ ఉమెన్ కింద ఉండాలి, నా లెక్క ప్రకారం ఉండాలి, విమెన్స్ లిబరేషన్ అంతే, సో ఉండాలి అంటాను. నా మొట్టమొదటి సినిమా నుంచి అదే కదా ఉండాలి, తనకి కూడా వాయిస్ ఉండాలి. జనాల నేను జనాల ముందు చెప్పట్లేదు, నా యొక్క అభిపత్తి చెప్పాను తన గురించి, తన కరెక్టే. గుడిపాటి వెంకట చలంగా రాసిన పుస్తకాలు బ్రాహ్మణీకం మైదానం ఇవన్నీ కూడా అవే చెప్తాయి, ఆయన్ని కూడా లైక్ చేయరు కొంతమంది. సో అలాగే డిహెచ్ లారెన్స్ ఫ్రీ ఉమెన్, ఫ్రీ అంటే మగవాడి తప్ప ఉండకూడదా, షీజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కదా, సో షీ మస్ట్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ఎ సే, ఆమె కూడా మాట్లాడాలని. ఆ విధంగా నాకు తను అలా మాట్లాడుతుంది అనుకుంటున్నాను తప్పితే దాని ద్వారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని నాకు ఎప్పుడు కలలేదు, నేను అడగలేదు యాక్చువల్గా. అదర్వైజ్ షీఈస్ కరెక్ట్, షీఈస్ కరెక్ట్ అండ్ షీ హాస్ సమ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్, అది బయటకు చెప్తుంది. దాన్ని మనం ఇప్పుడు నెటిజన్స్ అంటే సెంటిమెంట్లు ఉంటారు, వాళ్ళ ఇంట్లో సొంత చెల్లెలే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు. అది అది చాలా వెరీ ప్రీ హిస్టారిక్ యాటిట్యూడ్ రాతి యుగంలో ఉన్నాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే తను కూడా చేసిన ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టడం, ఒకళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే కదా పబ్లిక్ లో పెడుతున్నప్పుడు, ఏదైనా ఒకటి పోస్ట్ చేసినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు అనేది కామన్. అమ్మాయి బాగా బతక నేర్చింది, అబ్బాయి మీ క్వశ్చన్ బాగా బతక నేర్చింది. ఓకే, ఎందుకంటే అసలు నో యాక్టింగ్ ఏదో మళ్ళీ నాకు పాకెట్ మనీ కోసం చేస్తాను అమ్మాయి, ఒకసారి ఓహో ఇంతేనా సినిమా అంటేనే మీద పడిపోతున్నా సినిమా హిట్ అయితేనే అనుకుంది. ఆ గాడ్ స్కిల్స్ కూడా ఉన్నట్టుంది అమ్మాయికి, ఫట్టుపడి అమ్మాయి యాక్ట్ చేసిన ఏదో ఒకటి రెండు సినిమాలు, ఆ నంది రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమా సినిమా అట్ల ఫ్లాప్ అయింది, దాని తర్వాత మిగతా అన్ని హిట్. ఇక్కడ హిట్ అయితే ఇక్కడ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి, కోట్లు మేలిపోతుంది. సో ఇదంతా ఆమెకి అనిపించదు, ఓహో హియర్ యూ డూ యువర్ డ్యూటీ. ఆ అమ్మాయికి నిజంగా ఏ సినిమా హిట్ అవుతుందో తెలియదు, చేసేసింది అంతే. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇష్టం లేదు ముందు, ఓకే అంతవరకు తెలుసు నాకు. వాళ్ళకు కూడా ఏమంటారు ఇక్కడ వెన్ షీ ఈజ్ హావింగ్ కైండ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ ఎందుకు ఎందుకు కూడదు అనుకుంటారు. ఎవరు మెంటర్ అంటే గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరా, లేకపోతే కనుక ఎందుకని ఇలాంటి డెసిషన్స్ వస్తున్నప్పుడు తనని ఎవరు ప్రొటెక్ట్ చేయడానికి, కానీ తన సైడ్ నుంచి ఒక వాయిస్ అనేది ఎప్పుడు బయటికి రాలేదు, చెప్పడం తప్ప. ఎవరు లేరు కాబట్టి షీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ఆల్ దిస్ హెయిర్ డ్రెస్సర్, ఎవరో వన్ ఆర్ టూ డైరెక్టర్స్, ఫ్లాప్ డైరెక్టర్ ఆ అమ్మాయి వీళ్ళందరితో మాట్లాడేది అనమాట. ఎవరు లేరు యాక్చువల్ డిజైనర్ ప్రీత్, అబ్బాయి ఎవరితో ఇప్పుడు షీఈస్ డేటింగ్ అనుకుంటా, అమ్మాయితో అంటున్నారు, తప్పే ఉంది. వాట్ ఈస్ దేర్ ఓన్ ఇది, సో అది దాంట్లో గురించి పెద్ద మనం ఎక్కువ మాట్లాడేసుకొని వస్తుంది, బికాస్ ఇట్స్ దర్ విష్. 30 ఇయర్స్ వచ్చేసింది దానికి, సో నవ్ ఇట్ ఈస్ దర్ డెసిషన్ టు వెదర్ సెటిల్ ఆర్ స్టిల్ వాంట్ టు ఫ్రీక్ అవుట్ లైక్ దిస్. యూ కెన్ డూ ఇట్ బాంబేలోకి వెళ్ళి ఏదో చిన్న బిజినెస్ లాగా పెట్టడానికి ట్రై చేస్తుంది, ఎవరెవరో ఇస్తూ ఉంటారు సజెషన్లు, వైజన్ టు స్టార్ట్ ఇయర్ బోటిక్ స్టార్ట్ చేయి ఇచ్చే అంటారు, ఆ విధంగా చేసి ఉంటారు. తప్పే ఉంది, సీ లైక్ ఎనీ అదర్ గర్ల్. ఫిల్మ్ సపరేట్గా వచ్చి ఇంత గ్లామర్ పడిపోవడం కారణం ఏంటంటే షీ ఎంటర్డ్ ఫిల్మ్ ఫ్యామిలీ, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వటం వలన అతనికి ఆ అమ్మాయికి ఏదో ఇబ్బందిగా అనిపించిందేమో నేను అనుకున్నాను. ఆల్ దట్ ఇట్ డజంట్ వర్కౌట్. ఇప్పుడు వాళ్ళు కూడా ఫిల్మ్ పీపులే కదా, దట్ ఈస్ నాగార్జున మ్యారీడ్ అమల ఆల్సో, తనే నా మొట్టమొదటి హీరోయిన్ యాక్చువల్ గా సంకీర్తనలో. కొన్ని రీజన్స్ వల్ల తను తీసి తను కాకుండా రమ్యని పెట్టాను, రమ్య కృష్ణ, దట్ ఈస్ ఇంట్రడ్యూస్ అది హీరోయిన్ ఫర్ రమ్య కృష్ణ అప్పుడు సంకీర్తన అప్పుడు. సో తర్వాత ఎలాగ యాక్ట్రెస్ అయిందో అందరికి తెలుసు, తమిళ నుంచి వచ్చిందల్లా అన్ని చాలా క్యూట్ గా ఉంటది అమల,
చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ కమలాస్ నో సినిమా ఉంటుంది సత్య అని, చాలా బాగుంటుంది. తను శారీ కట్టిన అందంగా ఉంటుంది. రజనీకాంత్ కూడా యాక్ట్ చేసిన ఊపు ఊపేసింది. మంచి అమ్మాయి యాక్చువల్గా, ఇస్ ఎ వెరీ గుడ్ గర్ల్ అని విన్నాను అనమాట నేను అప్పుడే. మేమందరం ఒకేసారి వచ్చాము కాబట్టి ఇష్యూ నాగార్జున, నేను, అమ్ల, ఇలాంటి ఒకే టైం. సో ఆ విధంగా చూసుకుంటే అమ్మాయి కూడా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది, కానీ వెంటనే నాగార్జున చేసుకోవడం వల్ల సెటిల్ అయిపోయింది. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నారు, చేస్తున్నారు, కానీ సమంత గారు మాత్రం ఉండలేదు. సమంత ఉంటుంది, ఆమె కూడా మంచి క్యారెక్టర్ ఇస్తే చేస్తుంది, ఎందుకు చేయదు. అమలకు కూడా కావాలంటే చాలా సోఫిస్టికేటెడ్ క్యారెక్టర్ ఉందంటే సిమై డిగ్రీ. అలాగే ఈ అమ్మాయికి ఇంకా వయసు ఉంది, 30 పెద్ద ఆల్రెడీ వయసు వచ్చినట్టు ఏం కాదు, ఇంకా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా చేయొచ్చు. రైట్, అవును సార్. అంచేత అలా చేస్తుందేమో, అంచేత ఐ ఫీల్ షీజ్ ఆన్ ద రైట్ ట్రాక్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోకి వస్తుంది కదా, అది అవకాశవాదంగా వస్తుంది, అది అదే అక్కడంతా బతుకుతూ బతుకు నేర్చింది అన్నాను. ఓకే, షీ నోస్ ఎటువంటి పెడితే బజ్జగా ఉంటుంది అన్నది. ఓకే,